కల్లపల్లి గ్రామానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అలాగే డిప్యూటీ చైర్మన్ శ్రీమతి వసంత సురేష్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు గారికి, అలాగే తోటి సర్పంచ్లు, ఎంపీటీసీ అండ్ వివిధ నాయకులు, వార్డు సభ్యులు, మా గ్రామ ప్రజలు అందరికీ శుభాభివందనలు చెప్తూ ఈరోజు వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని సారు కూడా దృష్టికి తీసుకొచ్చినాం, అది కూడా శాంక్షన్ చేస్తున్నారు. ఇంకా మా చిన్న గ్రామం అయినా మా పైన కొంచెం ఎక్కువ చూపాలి, కొన్ని గ్రాండ్ సజెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. సభముఖంగా ఈరోజు జైత్యాల్ రూరల్ మండలంలోని కండ్లపల్లి గ్రామంలో సిసి రోడ్ భూమి పూజ కార్యక్రమానికి చేసిన పెద్దలు జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, ఈ యొక్క భూమి పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, అదేవిధంగా కార్యక్రమానికి చేసిన ఎంపీపీ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి,
టీఆర్ఎస్ నాయకులకు, వివిధ హోదాలో ఉన్న పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లెలన్నీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ విడతలో మన జైత్యాల నియోజకవర్గానికి ఈజీఎస్ ద్వారా అనేక నిధులు మన సంజయ్ అన్న గారి ద్వారా తీసుకురావడం చాలా సంతోషం. అదేవిధంగా మన జైత్యాల రూరల్ మండలాన్ని ఎక్కడెక్కడ సీసీ రోడ్లు అవసరం ఉంటాయో మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి సహకారంతో మొన్న పిఆర్ మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు జెడ్పీకి కూడా ఈజీఎస్ వర్క్స్ ఇస్తామని చెప్పారు. కాబట్టి సంజయ్ అన్న గారితోటి ప్రపోజల్స్ ఎక్కడెక్కడ ఎన్ని అవసరం ఉంటే అన్నీ కూడా తీసుకొని తప్పకుండా ఈ సీసీ రోడ్ల నిర్మాణానికి మన మండలి మొత్తం కూడా ఒక్కటి కూడా సీసీ రోడ్ అన్నీ కంప్లీట్ అయ్యి అవసరం లేకుండా తయారు చేసుకునే విధంగా సంజయ్ అన్న ప్రోత్సాహంతో మన ఒక రూరల్ మండల్ జెడ్పీసీగా లేదా జెడ్పీ చైర్మన్గా మన మండలాన్ని బాగా అభివృద్ధి చేసుకుందాం. మండలంలో ఉన్న గ్రామ సర్పంచులందరూ కూడా గ్రామ సర్పంచ్ అంటేనే ఇప్పుడు పవర్ఫుల్ పోస్ట్గా మన ముఖ్యమంత్రి గారు పెట్టారు కాబట్టి అనేక నిధులు ఇస్తున్నారు, పవర్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పనల్లా గ్రామాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచి మన గ్రామాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి, మా సంజయ్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. మండలం కల్లపల్లి గ్రామ సర్పంచ్ రజిత శేఖర్ గారు, వారి వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలందరి ఆహ్వానం మేరకు ఇక్కడ సీసీ రోడ్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరిమణి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దా వసంత గారికి, మండలాధ్యక్షుల గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి గారు నూతనంగా వారిని కూడా కమిటీ ఏర్పడ్డారు, ఆత్మ చైర్మన్ గారికి, సభ్యులకు, వివిధ గ్రామాల సర్పంచులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కల్లపల్లి చాలా చిన్న గ్రామం, జగిత్యాల పట్టణానికి అతి దగ్గరగా ఉన్నది. ఇక్కడ ఇప్పటికి కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ప్రభుత్వం అన్ని విధాల వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. చాలాసార్లు కల్లపల్లి పక్క నుంచి రైకల్ ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది, రావడం జరిగింది. ఎప్పుడు చూసినా ఊరు పక్కన ఆ రోడ్డు పక్కకు చిన్న గిత్తతో బొందలెక్కుంటుండే, ఎండిపోయి ఉంటుండే, రాలుదేలి ఉంటుండే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల చాలా మిషన్ కాకతీయాలు దాన్ని పెద్దగా చేయడం, అది ఎల్లో వేలో నిండుగా ఉండడం, కొంతమంది గంగాపుత్రం చేపలు కూడా వేసుకోవడం కూడా చూడడం జరిగింది. అటువంటి వ్యవసాయానికి కానీ భూగర్భ జలాలు పెరగడానికి కానీ వన్నిటి కూడా ఉపయోగపడ్డదు. ఇవాళ చెరువులు మంచిగా వేసి భూగర్భ జలాలు పెంచడం వల్ల ఒకప్పుడు భూగర్భ జలాలపై ఆధారపడి ఉండే చింత చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, తాటి చెట్టు కానీ, ఈత చెట్లు కానీ అన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఉండే. ఒక పెద్ద నాయకుడు, చాలా పెద్ద నాయకుడు, నేను రాజకీయాలు అప్పుడే వచ్చిన డాక్టర్ సాబ్, ఈ ఆంధ్రాలో అంటే పట్టించుకోకపోయి ఈ తాడి చెట్లు మీది మీదికే ఎండిపోతున్నాయి, ఇంకొకసారి శాస్త్రవేత్తలకు చూపించాలి అన్నారు. ఈ కొన్ని రోజులు గడిచింది, ఇప్పుడు ఎక్కడ కూడా తాడి చెట్లు, ఈత చెట్లు ఎండిపోతలేవు. ఈ కింద నీళ్ళు లేకపోతే మీద ఎండకపోతే ఏడు ఎండిపోతుంది? ఏ శాస్త్రవేత్త అవసరం లేదు, అందరికంటే పెద్ద శాస్త్రవేత్త మన ముఖ్యమంత్రి గారు. వారిది గమనించి ప్రతి చెరువు నిండాలి, ఆ చెరువుల నీళ్ళుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి, ఆ భూగర్భ జలాలు పెరిగితే ఈత చెట్లు పోవు, తాడి చెట్లు పోవు, చింత చెట్లు పోవు, మామిడి చెట్లు పోవు అని చెప్పారు. అన్నట్టే ఇవాళ ఏడ చూసినా కానీ చెరువు కట్టల పంటి, ఆ చెరువు కట్టల కింద సీతాలక చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్లు, ఈత చెట్లు, తాడి చెట్లు, గోధ, గొడ్డు, చేపలు ప్రతిది కూడా బతుకుతూ, అదేవిధంగా రైతులు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఈ గ్రామాలు సుభిక్షంగా ఉండేవాటి జగిత్యాల పట్టణం కూడా మంచిగా ఉన్నారు. ఒక జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఒక 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి ప్రభుత్వం కలిసి వడ్లకు రైతు బీమా పథకం కింద. అంటే ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ప్రజల వెంటలో. కానీ దురదృష్టం, ఈ కరోనా వచ్చి మనకు తెలుసు 5-6 నెలలకి బడ్జెట్ పెట్టిన తర్వాత చాలా ఇబ్బందులని. ఒక్క బీసీల కోసం కళ్యాణ లక్ష్మికి మొన్న బడ్జెట్లో 530 కోట్లు పెట్టారు, 530 కోట్లు అనుకోకుండా మొత్తం తలకిందులైంది. మన ముఖ్యమంత్రి గారితోటి, ముఖ్యమంత్రి గారి దగ్గర 10.5 గంటలు కూర్చున్నాం, వాళ్ళు చాలా విషయాలు చర్చిస్తూ ఇది కూడా చెప్పారు. 20,000 కోట్ల మైనస్ బడ్జెట్ అవ్వడం, 20,000 కోట్ల మైనస్, ఎందుకంటే ఎక్కడెక్కడ ఆదాయాలు ఆగిపోయినాయి. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు రైతులు గ్రామాలను విస్మరిస్తలేరు, గ్రామాలకు నెల నెలా డబ్బులు పంపిస్తున్నారు. ఎంతముందు మా రైతమ్మ కంటే ముందు అయినది ఏ సర్పంచ్ కూడా ఇన్ని నిధులు రాలే. మీరు లెక్కలు దిగిన పాతది, ఇంకా సగం రాలే.
పక్క హనుమాజపేట సర్పంచ్ ఏమా చిన్న ఊరు కొద్దిగా తయ్యాడు ఈ కొద్దిగా కూడా సగం రాలే పాత సర్పంచ్ ఒప్పుకుంటున్నారు మా చెర్లపల్లి సర్పంచ్ తమ్ముడు తెలుసు ఈ రకంగా గ్రామాల కోసం ఉంది సీసీ రోడ్లు అడిగింది ఇంకా తమ్ముడు నేను జడ్పీ చైర్మన్ గారు తప్పకుండా ట్రై చేస్తాను అదేవిధంగా మా గౌడన్నల్లారు వారికి తెలియజేస్తున్నా ఈజీఎస్లో ఎన్నటని ఈత చెట్లు పెట్టిస్తాం అదేవిధంగా సంఘ భవనానికి 276,000 ఇప్పటికి శాంక్షన్ చేయించి 22 నెలలు అయింది మీరే వాడుకోవాలి లేదా ల్యాబ్స్ అయితే మీకు తెలియదు కాదు కరువు కాలం ఏ పైసలు ఉంటే ఎటో వాడుకునేది మరి మనమే బట్టి ఇడిచి పెట్టబడుతుంది మీరు అతి త్వరలో దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.